నానా నానా, ఓ గుడ్ న్యూస్, నాకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం. అమ్మా, నేను కాపురం పెట్టేదాకా దుర్గను ఇక్కడే ఉండేవండి. అలాగే, వెళ్ళిరా. వస్తానమ్మా, వస్తానన్నా. రెండతయ్య కూర్చోండి. మర్యాదలకి ఏం గాని, ఇదిగో చిన్న కోడలా, నీ పుట్టింటి నుంచి ఏం తీసుకొచ్చావో చూద్దామని వచ్చాం. మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు, నేను మా మేనమావ గారింట్లో పెరిగాను. ఓహో, పుట్టగానే తల్లి తండ్రిని టప్పా కట్టించేస్తుందన్నమాట. మా అమ్మ నాన్న లేని లోటు ఈ ఇంట్లో మీరు తీరుస్తారన్న ఆశతో వచ్చాను. అబ్బో, కవిత్వం కూడా చెప్తుందమ్మో, నువ్వు కాస్త నేర్చుకో. నాకు చేత కావాలండి ఈ ఇచ్చకపు కబుర్లు. ఈ చైన్ టీ చూద్దాం, ఇది గోల్డా ఓల్డ్ గోల్డా? ఏది, నన్ను చూడండి. ఇదేదో నకిలీ సరుకులా ఉంది అత్తయ్య. నా నగలు చూడండి, చేయించి ఎన్ని రోజులు అయినా ఎంత చక్క మెరిసిపోతున్నాయో. ఇవి మా అమ్మ నగలు, తను చనిపోతూ మా మామయ్యకి ఇచ్చిపోయింది. ఓహో, ఏది చిచి, ఏం చిరిది, మా ఇంట్లో పని మనిషి కూడా కట్టుకోదు ఇటువంటివి. ఈ రంగు చూడు అమ్మా, వీళ్ళెవరూ కూలినాలి చేసుకుని నాటు సరికమ్మా, లేకపోతే పెళ్లి కుదుకి ఇటువంటి చీరలు పెడతారా? పేస్ట్ పిల్లు. ఈ చీర ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా. అయితే ఈ పూట పేరంటానికి చీర కట్టుకు వెళ్తాం. అలాగే వదిన, మిగతా సాయంత్రం వచ్చి చూస్తాను. బాగు, ఆ చీరలా ఇవ్వు, నేనివ్వను. ఇవ్వు. అదేమిటి, పేరంటానికి కట్టుకు వెళ్తానంటే వినబట్టల్లా? పేరంటానికి వెళితే తన సొంత చీర కట్టుకుని వెళ్ళమనండి, కూలీనాలు చేసుకునే మా నాటు చీరలు ఎందుకు? అమ్మో, ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే దీనికి ఎంత పొగరు. నేను చెప్తున్నాను, ఆ చీర ఇచ్చేయి. ఇవ్వను. ఇంతకు ముందేగా మీ కూతురు చెప్పింది ఇటువంటి చీరలు తన పని మనిషి కూడా కట్టుకోదని. పేరంటానికి వెళ్ళడానికి కూతురుకు ఒక మంచి చీర కూడా కొనివ్వలేకపోయారంటే మీరు దరిద్రులన్నమాట. మా అమ్మను అంత మాట అంటావా? ఏ, మీ అమ్మను ఒక మాట అంటే నీకు అంత పుడుచుకొచ్చిందే? నా పుట్టింటి వాళ్ళని నువ్వు అన్ని మాటలంటే నాకెలా ఉండాలి? ఊరుకుతులే. ఓహో, ఇదంతా మీ ఇద్దరి గూడు పుట్టాని అనమాట, అప్పుడే అన్ని నూరిపోతావా? చెల్లె, ఆ చీరిచ్చే, నేనివ్వను. మా మామ ఎంత పేదవాడైనా, నా ఖరీదైన చీరలు కొనిపెట్టలేకపోయినా, ఈ ఇంటి పెద్ద ముత్తైదో పాదాల ముందు పెట్టి నమస్కారం పెట్టమని ఒక చీరిచ్చి పంపాడు. అలాగా, ఆ సంగతి ముందే ఎందుకమ్మా చెప్పలేదు? అనవసరంగా నేను నానా మాట్లాడేస్తాను. ఆ చీర ఎలా ఇవ్వు? ఇది మీకు కాదు. పెద్ద అత్తగారుండగా ఇది నాకెందుకు ఇచ్చా? నేను ఇంటికి ఎంతో ఆశ వచ్చాను, అత్తగారులు మా అమ్మను చూసుకుందామని అనుకున్నాను. మా అమ్మకి ఈమెకి అసలు ఊరికే లేదు. ఈ చీర ఈమెకి పెడితే మా అమ్మ ఆత్మ క్షోభిస్తుంది. విన్నావమ్మా, ఈవిడి వ్యవహారం చాలా దూరం పోతుంది. ఉండు, నేను పేరంటానికి వెళ్ళొచ్చి నీ పని చెప్తాను. ఆగు, ముందు ఆ చీరలన్నీ మడత వేసి మర్యాదగా పెట్లో పెట్టి వెళ్ళు. నీ ఇంట్లో లాగా ఇక్కడ పని మనుషులు ఎవరు లేరు. ఆమెను వెళ్ళని. నువ్వుండకయ్యా, నువ్వు పేరంటానికి వెళ్ళాలంటే ముందు పని చేసి వెళ్ళు. నా ఇంట్లో నా కళ్ళ ముందే ఇంత అధికారం చలాయిస్తావా? మీ ఇల్లు నా ఇల్లు అన్నది కాదు ప్రశ్న, మర్యాద అన్నది ఇచ్చి పుచ్చుకోవాలి. ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. అమ్మో, ఎంత గడుసుది పిల్ల. ఉండు, ఆయనతో చెప్పి. నువ్వెక్కడికి, ముందు ఆ చీరలు తీసి మడతవై. చిన్నదిన పెద్దదిన పప్పులేం ఉడకు, నేను చెప్పిన పని చెయ్యిందే ఇవాళ నిన్ను పేరంటానికి పోనివ్వను.